రాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా అని ఉపదేశం చేశాడు సాంసారికమైనటువంటి వస్తువుల మీద ప్రాపంచిక విషయాల మీద కోరికలను విడిచిపెట్టుకున్నవారు భయాలు లేనివారు కోపాన్ని వదులుకున్నవారు చాలామంది సాధకులున్నారు వారు మన్మయులై అంటే పరమాత్మ మీద అత్యంత శ్రద్ధాసక్తులు కలిగి పరమాత్మనే ఆశ్రయించి మన్మయా మాముపాశ్రిత అనబడి జ్ఞాన తపస్సు చేసుకుని ఆ చాలామంది మద్భావమాగతా నా యొక్క ఐక్యాన్ని పొందారు అలాగే సాధకులు చాలామంది నా మీద పరమ ప్రీతిని పొందారు అని ఉపదేశం చేశారు ఆ ఉపదేశం విన్న తరువాత మనందరికీ ఒక సందేహం కలిగే ఆస్కారం ఉంది బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాహా అన్నావు కదా చాలామంది సాధకులు నన్ను చేరారు అని అంటున్నావు చాలామంది సాధకులు చేరారు అంటున్నావు చాలామంది సాధకులు వారు వారు జ్ఞాన తపస్సును చేసుకున్నారు అంటున్నావు అటువంటి జ్ఞాన తపస్సును అందరికీ ఎందుకు ఇవ్వలేదు అందరూ ఎందుకు నిన్ను చేరలేదు కొంతమందికి మాత్రమే జ్ఞాన తపస్సును ఎందుకు ఇస్తున్నావు లేదా కొంతమంది మాత్రమే జ్ఞాన తపస్సు చేసుకున్నవారు మాత్రమే నన్ను చేరాలి అని ఎందుకు అనుకుంటున్నావు అందరికీ ఆ అవకాశాన్ని నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు అని మనకు సందేహం కలుగుతుంది ఆ సందేహానికి సమాధానం చెప్పడం కోసం పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తంతే మనుష్యా పార్థ సర్వశ అని నేను చాలామందిని తీసుకుంటున్నాను లేదా నన్ను చాలామంది పొందారు అని చెప్పాను కదా చెప్పిన వెంటనే నువ్వు అంటున్నావు చాలామంది సరే అందరూ ఎందుకు పొందటం లేదు అందరూ ఎందుకు పరమాత్మనే చేరటం లేదు పరమాత్మను అందరూ చేరేటట్లుగా ఎందుకు పరమాత్మ నడుచుకోవటం లేదు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కానీ నా చేతుల్లో ఏమీ లేదు ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం ఎవరెవరు ఎట్లాగైతే నన్ను ప్రార్థిస్తారో ఎవరెవరు నన్ను ఎట్లాగైతే ఆశ్రయిస్తారో ఎలాగైతే పూజిస్తారో దానికి తగ్గట్టుగా నన్ను పూజించే విధానానికి తగ్గట్లుగా నేను వారిని అనుగ్రహించవలసి ఉంది ఏ యథామాం ప్రపద్యంతే నన్ను ఎలా చేరతారో నేను దానికి అనుగుణంగా వారికి అనుగ్రహాన్ని ఇవ్వవలసే ఉంటుంది వారు నన్ను మోక్షం కోసం చేరినట్లయితే నన్ను గనక వారు ప్రార్థించినట్లయితే మోక్షాన్ని ఇవ్వవలసి ఉంటుంది క్రమంగా అలా కాకుండా లౌకికమైన ఫలితాలను నన్ను కోరినట్లయితే వారికి లౌకికమైన ఫలితాలనే ఇవ్వాలి ఏ యథా మాం ప్రపద్యంతే తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ ఇప్పుడు కొంతమందిని నేనేదో గ్రహించాను కొంతమందిని వదిలేసుకున్నాను అనేమీ లేదు వీరు నాకు కావలసిన వారే మోక్షం కోరి నన్ను చేరేవారు నాకు కావలసిన వారే లౌకికమైన ఫలితాల కోసం నన్ను కోరేవారు కూడా నాకు కావలసిన వారే అందరూ మనుష్యులందరూ నా వాళ్లే నాకు ఆత్మీయులే వారు మమ వర్త్మాను వర్తంతే నేను ఏ దారినైతే చేశానో ఆ దారిలోనే ఉన్నారు కదా వారు నేను రెండు దారులను చూపించాను ఒకటి ధర్మ మార్గం మరొకటి జ్ఞాన మార్గం ధర్మ మార్గంలో ఉన్నవారు నా వారే జ్ఞాన మార్గంలో ఉన్నవారు కూడా నా వారే వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ మార్గంలో ఉన్న కర్మ మార్గంలో ఉన్న నా మార్గాన్నే అనుసరిస్తున్నారు వారు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి వారి వారి మార్గానుసరణాన్ని బట్టి నేను ఫలితాన్ని ఇవ్వవలసి ఉంటుంది వారు వారు ఏ విధంగా నన్ను ప్రార్థిస్తున్నారో ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తున్నారో దానికి తగ్గట్టుగా నేను ఫలితాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఏ యథామాం ప్రపద్యంతే ఏ రకంగా నన్ను ఆశ్రయిస్తే ఏదో ఉద్యోగం కావాలి అని ఆశ్రయిస్తే ఉద్యోగం ఇవ్వాలి మోక్షం కావాలి అని ఆశ్రయిస్తే క్రమంగా మోక్షాన్ని ఇవ్వవలసి ఉంటుంది మోక్షం ఇచ్చేదా కాదా ఒకరు ప్రసాదిస్తే వచ్చేదా మోక్షం సాధించుకోవాలా ఇవన్నీ తర్వాతి మాటలు క్రమంగా ఆ మోక్షానికి కావలసినటువంటి మెట్లను ఏర్పాటు చేస్తూ వారికి మోక్షం వైపుకు దారి తీసే అవకాశం కల్పించవలసిందే యథామాం ప్రపద్యంతే తథా భజామ్యహం నన్ను ఎలా ఆశ్రయిస్తే ఎలా సేవిస్తే ఎలా పూజిస్తే అలా నేను వారిని అనుగ్రహిస్తాను ఏ కోరికతో పూజిస్తే ఆ కోరికను నేను అనుగ్రహిస్తాను యథామాం ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం ఎందుకంటే ఎవరు నా వారు కానివారు లేరు మమ వర్తమాను వర్తంతే నేను చూపించిన దారే కదా ఇటు ధర్మ మార్గం కావచ్చు అటు జ్ఞాన మార్గం కావచ్చు రెండు నేను చూపించిన దారిలే కాబట్టి మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ నేను చూపించిన దారిలో నడిచే వారందరూ నావారు ఆ నావారందరినీ వారి వారి యోగ్యతలను బట్టి నేను అనుగ్రహిస్తున్నాను వారి వారి అభిప్రాయాలను బట్టి నేను అనుగ్రహిస్తున్నాను వారు వారు నన్ను ఆశ్రయిస్తున్న తీరులను బట్టి నేను అనుగ్రహిస్తున్నాను అని పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ కొంతమంది ముముక్షువులు ఉన్నారు అంటే ఈ సాంసారికమైనటువంటి సుఖాలు మాకు అక్కర్లేదు ఈ ప్రాపంచికమైన వస్తువులు మాకు అక్కర్లేదు అనుకుని కేవలం పరమాత్మ జ్ఞానం కావాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు వారు ముముక్షువులు అంటారు లేదు సాంసారికమైనటువంటి సుఖాలు కావాలి అని కోరుకునేవారు కొంతమంది ఉన్నారు వాళ్ళని సామాన్య సాధకులు అని అనుకున్నాము ఈ ముముక్షువులు ఎలా ఉన్నారు సాంసారికమైన సాధకులు ఎలా ఉంటారు లేకపోతే ఈ ముముక్షువులు వాటికి మనకి ప్రధాన ఉదాహరణలు ఏమిటి వీటికి ఉదాహరణలేమిటి అని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ దాన్ని ఇక్కడ కంటే చతుర్విధా భజంతే మాం జనాసుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అనే చోట చెప్పుకుంటే ఎక్కువ స్వారస్యంగా ఉంటుంది అది కూడా అంత దూరంలో లేదు తొందరలోనే ఉంది రెండు మూడు పైనే ఉంది కానీ అక్కడ చెప్పుకుంటే దాని యొక్క స్వారస్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఉదాహరణ జోలికి లేదా దృష్టాంతాల జోలికి వెళ్ళద్దు దానికంటే కూడా ప్రధానమైన విషయాన్ని ఒకదాన్ని ఇక్కడ మనం చర్చించుకుందాం మన ప్రశ్న ఏంటి మన ప్రశ్న నువ్వు అందరినీ ఎందుకు అనుగ్రహించటం లేదు కేవలం జ్ఞాన తపస్సు చేసిన వారిని మాత్రమే ఎందుకు అనుగ్రహిస్తున్నావు అని మన ప్రశ్న పరమాత్మ యొక్క సమాధానం ఏమిటి అంటే ఎవరు ఏ రకంగా చేసుకుంటే అలా అనుగ్రహించాలి కదా అని మన ప్రశ్న సరిగ్గా ఉందా లేదా పరమాత్మ యొక్క సమాధానం సరిగ్గా ఉందా అని మనం రెండిటిని ఒకసారి పరిశీలించుకోవాలి ఇలాంటి ప్రశ్నను మనం వేయవచ్చా ఇది శాస్త్రీయమైన రీతియేనా అని మనం ఒకసారి అడగాలి అడుక్కోవాలి మనల్ని మనమే శాస్త్రీయంగా ఇలా అడగవచ్చా నువ్వు ఫలితాలను ఇస్తున్నావు అందరికీ సమానంగా ఎందుకు ఇవ్వటం లేదు అని అడగవచ్చా అంటే అడగచ్చు సందేహమే లేదు దానికి ఒక కారణం పరమాత్మను ఏమైనా అడగవచ్చు అని అనుకున్నాము మరొక కారణం ఇలాంటి ప్రశ్ననే బ్రహ్మసూత్రాలలో బాదరాయణాచార్యులు వారు కూడా వేశారు వారేం వేశారంటే వైషమ్య నైర్ఘణ్యే ఇంకా బలంగా ఉంది ప్రశ్న పరమాత్మ గనక ఈ లోకంలో ఉండేటువంటి సామాన్య మానవుల దగ్గర నుండి చివరి స్థాయి సాధకుడి వరకు అందరికీ వారి వారి కర్మ ఫలితాలను ఇచ్చే మాటైతే పరమాత్మ ద్వారానే గనక ఫలితం వచ్చే మాటైతే పరమాత్మ అనుగ్రహం ఉంటే మోక్షం అనుగ్రహం లేకుండా మరొకటి ఉంటే సంసారం అనే మాట నిజమైతే ఏమవుతుందంటే వైషమ్య నైర్ఘణ్యే ప్రసజే జాతాం వైషమ్యం అంటే మానవులందరి మీద పరమాత్మకు సమతాభావన లేదు వైషమ్యం ఉంది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉంది అని ప్రధానమైన దోషం వస్తుంది ఎందుకంటే కొంతమంది చాలా సుఖంగా కనిపిస్తున్నారు కొంతమంది చాలా కష్టపడుతూ కనిపిస్తున్నారు కొంతమంది లావుగా ఉన్నారు కొంతమంది సన్నగా ఉన్నారు కొంతమంది బలంగా ఉన్నారు కొంతమంది బలహీనులుగా ఉన్నారు మానవులందరి మీద గనక పరమాత్మకి సమతా భావన ఉంటే మానవులందరూ ఒకే సైజులో ఒకే కాళ్ళు చేతులతో ఏమాత్రం తేడాలు లేకుండా బొమ్మల్లాగా ఉండాలి కదా ఎవ్వరికీ ఎక్కువ సుఖం తక్కువ కష్టం లేదా ఎక్కువ కష్టం తక్కువ సుఖం ఇలాంటి భేదాలు రాకూడదు కదా ఇలాంటి భేదాలు కనిపిస్తున్నాయంటే వీటన్నిటికీ కారణం గనక పరమాత్మే అనుకున్నట్లయితే పరమాత్మకు వైషమ్యం ఉంది పరమాత్మ సమంగా లేడు అని ఒక ప్రశ్న వస్తుంది ఇంతేకాదు కొంతమంది కష్టాలను చూస్తే ఈ లోకంలో కావచ్చు లేదా నరకంలో కావచ్చు మరొక చోట కావచ్చు కొంతమంది కష్టాలను చూస్తే మనకే హృదయం ద్రవించిపోతుంది ఇలా మనకే హృదయం ద్రవించిపోయేంత కష్టాలు వాళ్ళు పడుతుంటే ఇలాంటి కష్టాలు పడే వాళ్ళని చాలామందిని చూసినా కూడా పరమాత్మ ఏమాత్రం చలించటం లేదు చలించటం లేదంటే పరమాత్మకు నైర్ఘృ్యం ఏమాత్రం దయలేని తనం ఉన్నది ఏమాత్రం దయలేని నిర్దయత ఉన్నది పరమాత్మ ఎందు అని ఇంకొక ప్రశ్న వస్తుంది ఒకటి పరమాత్మకు సమతాభావన లేదు మనుషులందరూ సమంగా ఉన్నారు అనేటువంటి భావన పరమాత్మకు లేదు అదేవిధంగా పరమాత్మకు దయలేదు అని రెండు రకాల దోషాలు వస్తాయి దీన్నే ప్రశ్నగా మలుచుకోవచ్చు పరమాత్మ సమంగా ఉన్నాడా లేదా లేదా పరమాత్మకు దయ ఉన్నదా లేదా అనే ప్రశ్న వారు అక్కడ లేవనెత్తారు లేవనెత్తి సమాధానం ఏం చెప్పారంటే వైషమ్య నైర్ఘృణ్యే నా సాపేక్షవాత్ పరమాత్మ తను కోరినట్లుగా ప్రతి వారికి ఫలితాలను ఇస్తాడని ఎక్కడా లేదు పరమాత్మ తను కోరుకున్నట్లుగా వీడిని పైకి లేపాలి అని అంటే వాడికి ఏదో ఇలా ఇచ్చేసి వాణ్ణి గొప్పవాణ్ణి చేస్తాడు అని కాదు వారు చేసుకున్నటువంటి కర్మలను బట్టి వారు చేసుకున్నటువంటి పుణ్యపాపాలను అనుసరించి దానికి తగ్గట్టుగా ఫలితాలను ఇస్తాడు ఎవరెవరికి ఏ ఏ కాలంలో ఏ పుణ్యానికి లేదా ఏ పాపానికి ఫలితం ఇవ్వాలి అనే విషయం మీద పరమాత్మకు స్పష్టమైన అవగాహన ఉంది ఎందుకంటే పరమాత్మను సర్వజ్ఞుడుగా మనం ఇంతకుముందే గుర్తించాం సర్వజ్ఞుడు కాబట్టి సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని స్పష్టంగా వారికి ఇస్తున్నాడు అంటే వారు చేసుకున్న కర్మల్ కర్మలను అపేక్షించి వారు చేసుకున్నటువంటి పుణ్యపాపాదులను అనుసరించి వారు చేసుకున్నటువంటి ధర్మాధర్మాలకు ఫలితాలను ఇస్తున్నాడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు ఎక్కువ అయితే గనక వాడికి కొంచెం ధర్మం చేసుకున్నా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వటం ఇలాంటి పనులు లేవు ఎంత చేసుకుంటే అంత ఏం చేసుకుంటే అది ఎలా చేసుకుంటే అలా వారి వారికి కర్మ ఫలాలను ఇస్తున్నాడే తప్ప వారి ఎందు వైషమ్యాన్ని ఏమాత్రం చూపించటం లేదు దయ ఉంది దయ లేదు అనే మాటకు ప్రసక్తే లేదు దయ ఉన్నది కాబట్టే ఇన్ని రకాలైనటువంటి ఉపదేశాలు చేస్తున్నాడు దయతో నిమిత్తం లేకుండా కేవలం కర్మాపేక్షంగా ఫలితాలను ఇస్తున్నాడు పాపాలు ఘోరంగా చేసేసుకున్న తరువాత హృదయం ద్రవించిపోయేంత దుఃఖం అనుభవిస్తే ఏమి హృదయం ద్రవించకుండా ఉంటేనేమి చేసుకున్నటువంటి కర్మకు ఫలితాన్ని అనుభవించవలసిన అవసరం ఉందా లేదా అంటే ఉంది ప్రతివారం అనుభవించాలి లేకపోతే లోక వ్యవస్థ ఇలా నడుస్తుంది పుణ్యపాప వ్యవస్థ ఇలా న నడుస్తుంది పుణ్యపాప వ్యవస్థ సవ్యంగా ఉండాలి లోకంలో అందరూ సన్మార్గంలో నడవాలి అనే ఆశయం తీరాలంటే ఈ ఆశయం గనక గట్టెక్కాలంటే ఏముండాలి పుణ్యానికి తగ్గ ఫలితం పుణ్యానికి ఇవ్వాలి పాపానికి తగ్గ ఫలితం పాపానికి ఇవ్వాలి పుణ్యానికి ఫలితంగా సుఖమిచ్చుకోవాలి పాపానికి ఫలితంగా ఎంత ఘోరమైన పాపం చేస్తే అంత ఘోరమైనటువంటి కష్టం ఇవ్వవలసిందే ఎవరైనా కష్టపడుతుంటే వారిని చూసి హృదయం ద్రవించిపోవటం పోని మంచితనం అనుకోవచ్చు దానితో పాటు ఇది ఏ పాపం చేస్తే ఫలితం ఆ పాపాన్ని గనక మనం చేసుకున్నట్లయితే మళ్ళీ మనం ఈ స్థితిలో ఉండవలసిందే అనే జ్ఞానం అందరికీ కలగాలి అనే ఉద్దేశ్యంతో అందరికీ తెలిసేట్టుగా వారిని కష్టపడుతున్నాడని కూడా అనుకోవచ్చు అందువలన పరమాత్మకు ఈ రెండు దోషాలు లేవు వైషమ్య నైర్ఘణ్యాలు నిర్దయత్వం కానీ లేదా వైషమ్యం ఏమాత్రం పరమాత్మకు లేవు అటువంటి దోషాలు పరమాత్మలో ఉండే అవకాశం లేనే లేదు ఏమాత్రం లేదు పరమాత్మ నిజమైన సమవర్తి పరమాత్మ నిజంగా మానవుల సమభావన ఉన్నవాడు సమభావన ఉన్నవాడు కాబట్టి మానవులందరికీ ఉపదేశం చేస్తున్నాడు వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను ఇచ్చే సందర్భంలో ఏమాత్రం మొహమాట పడటం లేదు తను నిర్ణయించుకున్న వ్యవస్థను తను ఎలా దాటతాడు పరమాత్మ అందువల్ల పరమాత్మలో ఏ రకమైన దోషాలు లేవు అని బాదరాయణాచార్యులు వారు చెప్పారు ఆ విషయం వారికి చెప్పింది పరమాత్మే ఆ పరమాత్మ యొక్క వాక్యమే ఇది ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే పార్థ సర్వశ నేను చెప్పిన దారిలో ఉండేటువంటి మానవులలో కొందరు నాకు ఇష్టులు లేదా కొంతమంది నాకు ప్రియులు మరి కొంతమంది నాకు ప్రియులు కారు అనే మాట నాకేం లేదు నేను చెప్పిన దారిలో కాక ఇతర దారిలో లేదా దుర్మార్గంలో ఉండేటువంటి వారు కూడా నాకు అప్రియులు అనే మాట నాకు లేదు వీరు వారు అందరూ సమానమే అందరూ సమానమే అందరికీ సమానంగా ఉపదేశం చేయవలసిందే కానీ ఎవరు చేసుకున్నటువంటి కర్మలకు వారు ఫలితాన్ని అనుభవించవలసిందే ఆ ఫలి ఫలితాన్ని నేనివ్వవలసిందే నేనే ఇచ్చేది అందులో సందేహమేం లేదు ఏ యథామాం ప్రపద్యంతే తాను తథైవ భజామ్యహం నేనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్లకు ఆయా ఫలితాలను ఇస్తూనే ఉన్నాను వాళ్ళను అనుగ్రహిస్తూనే ఉన్నాను వాళ్ళను అనుగ్రహిస్తూనే ఉన్నాను ఏమి ఇస్తే అనుగ్రహిస్తున్నాను పుణ్యఫలాన్ని ఇచ్చేటప్పుడు అనుగ్రహిస్తున్నాను పాపఫలాన్ని ఇచ్చేటప్పుడు కూడా అనుగ్రహిస్తూనే ఉన్నాను ఫలాన్ని ఇవ్వటం కూడా ఒక రకమైన పాఠం ఒక రకమైనటువంటి అనుగ్రహమేది దుఃఖాన్ని ఇవ్వటం కూడా అనుగ్రహమే కాబట్టి ఇద్దరినీ అనుగ్రహిస్తున్నాను సమానంగా అనుగ్రహిస్తున్నాను అని పరమాత్మ చాలా దృఢంగా ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ అని అన్నాడు ఈ విషయాన్ని ఇంకొక అధికరణంలో బాదరాయణాచార్యులు వారు ఫలమత ఉపపత్తే అనే సూత్రంలో నిర్ణయించి పెట్టారు ఈ లోకంలో మనుష్యుల ఈ లోకంలో భూలోకంలో ఏ సత్కర్మాచరణం చేసుకున్నా ఏ దుష్కర్మ చేసినా సరే ఆ కర్మలకు ఫలితం ఇచ్చేది పరమాత్మయే తప్ప మరొకరు కారు కర్మలకు ఫలితాన్ని ఇవ్వవలసింది సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి పరమాత్మ మాత్రమే ఇతరులకు ఆ కర్మ ఫలితాలను ఇచ్చేటువంటి యోగ్యత లేనే లేదు ఇతరులకు అటువంటి యోగ్యత మనం ఊహించను కూడా ఊహించలేము కాబట్టి కర్మ ఫలితాలను ఇచ్చేటువంటిది పరమాత్మ మాత్రమే ఆ పరమాత్మ ఆయా కర్మలను అనుసరించి ఆయా ఫలితాలను ఇస్తాడు అని మరైతే మాకు పరమాత్మ ఎందుకండి మేము చేసుకున్నటువంటి కర్మలే మాకు ఫలితాలను ఇచ్చేట్లయితే మధ్యలో పరమాత్మని ఆయన మాకెందుకు మేము చేసుకున్న దానికి మేమే అనుభవిస్తాము అని అంటారా అంటే ఒక రైతుని అడుగుదాం రైతు కష్టపడి దున్నుకుంటున్నాడు దున్నుకుని విత్తనాలను విత్తుకుంటున్నాడు విత్తనాలు వేసుకున్నాడు దున్నుకున్నాడు అతనికి ఫలసాయం వచ్చేస్తుందా దున్నాడు దుక్కాడు విత్తనాలు వేశాడు అన్నీ చేశాడు ఫలసాయం వచ్చేస్తుందా వర్షం రాకపోతే ఫలసాయం దక్కుతుందా అంటే దక్కదు వర్షం రావాల్సిందే వర్షం కావలసిందే వర్షం వలన మాత్రమే వ్యవసాయం సాగుతుంది ఆ వ్యవ వర్షం ఇక్కడ కురవచ్చు ఇంకో చోట కురవచ్చు వర్షం లేనిదే వ్యవసాయం లేదు అట్లాగే ఈశ్వరుడు లేనిదే ఫలం లేదు కానీ ఈశ్వరుడు ఏంటంటే సామాన్య కారణం సాధారణ కారణం ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమాత్మ కేవలం అందరికీ ఫలితాలను అందించేటువంటి సాధారణ మాత్రమే వారు వారు చేసుకున్నటువంటి కర్మలు అసాధారణంగా ఉంటాయి ఆయా రైతులు విత్తుకునేటువంటి విత్తనాలు భిన్నంగా ఉత్తమమైనవి మధ్యమైనవి లేదా చాలా పుచ్చు పట్టిపోయినవి ఇలా రకరకాల విత్తనాలు ఉండవచ్చు భూముల యొక్క వైపరీత్యాలు విచిత్ర విచిత్రంగా ఉండవచ్చు ఇలా అనేక సందర్భాలు వాతావరణాలు కానీ అవి కానీ కానీ మారిపోతూ ఉండవచ్చు కానీ వర్షం అనేది ప్రతి పంటకు ప్రతి కృషికి తప్పకుండా ఉండవలసిందే అట్లాగే మానవులలో ఉత్తమ మధ్యమ మందాధికారులు ఉండవచ్చు వారి కర్మలలో రకరకాల భేదాలు ఉండవచ్చు కానీ కర్మలన్నిటికీ ఫలితాలను ఇచ్చేటువంటి సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి పరమాత్మ ఉండి తీరాలి ఉండకపోతే ఈ కర్మ ఫలితాలు సరిగ్గా అందుతాయా లేవా అని చెప్పేటువంటి నాథుడు లేకుండా పోతాడు కాబట్టి కర్మ ఫలితాలను ఇచ్చేందుకు పరమాత్మ కావాలి ఆ పరమాత్మ ఆయా కర్మలకు అనుగుణంగానే మనకు ఫలితాలను ఇస్తున్నాడు అనేటువంటి విశ్వాసం కూడా కావాలి ఆ విశ్వాసాన్ని పరమాత్మే మనకు ఈ శ్లోకంలో తెలియజెప్తున్నాడు ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశ అనే ఈ శ్లోకంలో సరే పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని మనం ఒప్పేసుకుందాం ఒప్పేసుకుని ఇలా చక్కగా నువ్వు చెప్పావు కదా నేనే అన్ని కర్మలకు ఫలితాలను ఇస్తాను నేనే అన్ని సాధనాలకు సిద్ధులను ప్రసాదిస్తాను అని చెప్పావు కదా నాకు ఏ రకమైన వైషమ్యం ఏ రకమైనటువంటి నిర్దయత్వం లేదని చెప్పావు కదా ఇన్ని రకాలుగా ఉన్నా ఇన్ని రకాలుగా చెప్పినా సరే అందరూ ఎందుకు నిన్ను చేరటం లేదు అందరూ ఎందుకు నాకు పరమాత్మ మాత్రమే కావాలి లే మాకు పరమాత్మ జ్ఞానమే కావాలి మరొకటి అక్కర్లేదు అని ఎందుకు అనటం లేదు ఇంత చెప్పినా సరే ఎవరికి వద్దు మాకు ఇవన్నీ అక్కర్లేదు కేవలం పరమాత్మ మాత్రమే మాకు కావాలి పరమాత్మను ఆశ్రయిస్తాం పరమాత్మ జ్ఞానం కావాలి అని ఎందుకు అందరూ అనటం లేదు అని మళ్ళీ మనలో మనకే ఒక ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానం పరమాత్మ చెప్తున్నాడు ఇటువంటి కోరిక మీకెందుకు కలగటం లేదంటే కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అని పరమాత్మను చేరాలి అనే కోరిక సాధారణ మానవులలో కలక్కపోవటానికి కారణం వారి మనసులలో గూడు కట్టుకుని బలంగా నాటుకుపోయినటువంటి కర్మ వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితం కావాలి అనేటువంటి తీవ్రమైన కాంక్ష వారి మనస్సుల్లో బలంగా ఉంది కాంక్షంత కర్మణాం సిద్ధిం ఎప్పుడైతే కర్మ ఫలాలను కోరుకుంటూ ఉంటారో కర్మ ఫలాల మీద తీవ్రమైనటువంటి కాంక్ష ఏర్పడుతుందో అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫలితాలను సాధించుకోవటం కోసం ఆ ఫలాలను దండుకోవటం కోసం వారు రకరకాలైన విన్యాసాలు చేస్తారు ఆ రకరకాలైన విన్యాసాలు వేదాల్లోనే ఉన్నాయి త్రైగుణ్య విషయాల్లో వేదాహ అనే చోట అది మనం చర్చించుకున్నాము ఆ వేదాలలో ఉండేటువంటి రకరకాల విన్యాసాలు చేసుకుని యజంత ఇహ దేవత ఒక్కొక్క దేవతని ఒక్కొక్క ఫలితానికి అట్టు పెట్టుకుని ఫలానా దేవతను ఆశ్రయిస్తే ఫలానా కోరిక తీరుతుంది ఇంకొక దేవతను ఆశ్రయిస్తే ఇంకొక కోరిక తీరుతుంది సంపదలకు ఒక దేవత శక్తికి మరొక దేవత ట్రాన్స్ఫర్లకు ఒక దేవత లేదా ప్రమోషన్లకు మరొక దేవత అని విడివిడిగా విడివిడిగా ఉంచుకుని యజంత ఇహ దేవత ఆయా దేవతలను పూజించుకుంటూ ఆయా దేవతలను యాగాదుల ద్వారా తృప్తి యజంత ఇహ దేవతా వాళ్ళు ఆయా కర్మలకు ఫలితాలు కావాలి అని కోరుకుంటూ ఉంటారు దానికోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు ఆ ప్రయత్నంలో వారు సఫలం కూడా అవుతారు ఏ కర్మకు ఫలితాన్ని ఆశించి ఆయా కర్మలను చేస్తారు ఆయా కర్మలకు ఫలితం దక్కి తీరుతుంది సందేహమే లేదు ఎందుకు లేదు అంటే ఇంతకుముందు నేనే చెప్పినట్లు ఏ యథామాం ప్రపద్యంతే తథైవ భజామ్యహం చేసుకున్నటువంటి ప్రతి కర్మకు ఫలితాన్ని ఇచ్చేవాడిని నేనే ఉండగా వారి కర్మకు ఎందుకు ఫలితం దక్కదు దక్కి తీరుతుంది ఏ దేవతను ఉపాసించినా ఏ దేవతను ఉద్దేశించి యాగం చేసుకున్నా పూజలు చేసుకున్నా సరే వారికి ఫలితం దక్కుతుంది దక్కేందుకు నేనే ఉన్నాను ఇందులోను ఇంకా విశేషం ఏంటంటే వారికి ఈ మనుష్య లోకంలో ఫలితం వేగంగా దక్కుతోంది క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ వారికి మనుష్యలోకంలో మాత్రం వెంటనే చేసుకున్న వెంటనే సత్ఫలితం కనిపిస్తోంది చేసుకున్న వెంటనే సత్ఫలితం కనిపిస్తోంది లోకే సిద్ధి సిద్ధిర్భవతి కర్మజ ఎప్పుడైతే మనం కోరుకున్న కోరిక వెంటనే తీరుతోందో ఏమవుతుంది కొత్త కోరిక మొదలైపోతుంది కొత్త కోరిక మొదలైపోతే దాన్ని తీర్చుకోవటం అనే లంపటంలో మానవులు మునిగిపోయి ఉన్నారు వేరు వేరు విషయాల మీద కోరికలు పెంచుకుంటూ ఆ కోరికలను తీర్చుకుంటూ ఉండేవారికి పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు అని ఆలోచించటానికి కూడా వ్యవధి లేనంత స్థితి దాపురించింది క్షిప్రంహిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ వెంటనే జరుగుతుంది ఇతర లోకాలలో కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది దేవలోకాదులలో యజ్ఞయాగాదులు చేయటం సులభం కాదు ఇంకా చెప్పాలంటే వారు సరిగ్గా చేయలేరు వారి కాస్త కూస్తో ఉపాసనలు చేసే అధికారం ఉంది అందులోనూ నిర్దిష్టమైన కొన్ని ఉపాసనలు మాత్రమే వారికి ఉంటాయి తప్ప భూలోకంలో చేయగలిగినటువంటి సత్కర్మలన్నీ లోకాలలో చేయగలము అనే నిర్ణయం ఎవ్వరికీ లేదు అనే నియమం లేదు ఇంకా కొన్ని లోకాలలో మనం సత్కర్మలను ఆచరించుకునే అవకాశమే ఉండదు నరకంలోకి వెళితే అసలే బాధతో బాధపడేటువంటి మనుష్యులు ఇంకా సత్కర్మ ఏం చేసుకుంటారు అక్కడ స్వర్గానికి వెళితే సుఖాల్లో తేలియాడేటువంటి ఈ మహానుభావులు సత్కర్మలను ఏం చేసుకుంటారు పై లోకాలలో సత్కర్మలు కానీ మరొకటి కానీ పెద్దగా ఉండవు వాటికి ఫలితం కూడా వెంటనే రాకపోవచ్చు కానీ భూలోకంలో మాత్రం మనుష్యులు నివసించేటువంటి ఈ భూలోకంలో మాత్రం సిద్ధిర్భవతి క్షిప్రం వెంటనే వేగంగా అయిపోతూ ఉంటుంది వేగంగా అయిపోవటం అనేది ఈ లోకంలో గుణమా దోషమా అనంటే అది చెప్పటం కష్టం వేగంగా ఫలితం దక్కుతోంది కాబట్టి ఆ కోరిక పైకి 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 ఎగబాకుతూనే ఉంది ఆ ఎగబాకుతున్నటువంటి కోరిక పరమాత్మను చేరాలి అనే కోరికకు ప్రతిబంధకంగా ఉంది అందువల్ల ఎంత చెప్పినా సరే పరమాత్మ గురించి ఎంత ఉపదేశం చేసినా సరే మానవులందరికీ పరమాత్మను చేరాలి అనేటువంటి కోరిక కలగటం లేదు దానికి నేను పరమాత్మను కారణము కాదు వారి వారి కర్మ ఫలాసక్తి మాత్రమే కారణం అందువల్ల నేను మొదటి నుంచి త్యక్వా కర్మఫలాసంగమని చెప్తూనే ఉన్నాను మళ్ళీ 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 దాని గురించి చెప్తూనే ఉన్నాను కాబట్టి కర్మఫల కాంక్ష అనేది ఇక్కడ ప్రతిబంధకం అదే అడ్డం పడుతోంది దాని వలననే ఇలా జరుగుతోంది అని పరమాత్మ అంటున్నాడు కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మచ అని వారు కర్మ ఫలాలను కోరుతూనే ఉంటారు కాంక్షంత మళ్ళీ 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 కోరుతూనే ఉంటారు కర్మణాం సిద్ధిం ఈ కర్మలకు సిద్ధి కావాలి అని కోరుకుంటారు కర్మలను చేయటం మాత్రమే నా కర్తవ్యం అనే మాట అనుకోరు కర్మలను కర్మలకు నాకు ఫలితం దక్కాలి అనుకుంటారు కర్మణాం సిద్ధిం కాంక్షంత ఆ సిద్ధిని కోరుతూ పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు అనే మాట కూడా మర్చిపోయి యజంత ఇహ దేవతా ఆయా దేవతలకు వేరువేరే పేర్లు పెట్టుకుని నా యొక్క స్వరూపాలే కావచ్చు కాక వారు పరమాత్మ కంటే వేరు అని భావించి ఆ వేరు వేరు దేవతలను వేరువేరు ఫలితాల కోసం ఆశ్రయిస్తున్నారు నేను పైన కూడా చెప్పబోతున్నాను యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తయైవ విదధామ్యహం అని ఏ దేవతను ఉపాసించినా సరే నన్ను ఉపాసించినట్లవుతుంది అని పైన మళ్ళీ కూడా చెప్పబోతున్నాను కానీ ఆ దేవతలను వేరే దృష్టితో పరమాత్మ వేరు ఆయా దేవతలు వేరు పరమాత్మను ఆశ్రయిస్తే ఉన్న సంసారం ఊడిపోయే ప్రమాదం ఉంది ఆయా దేవతలను ఆశ్రయిస్తే మాత్రం మనకు కావలసినది దక్కుతుంది అనేటువంటి భ్రమలో ఉండి యజంత ఇహ దేవత వేరు వేరు దేవతలను ఆశ్రయిస్తున్నారు వారిని పూజిస్తున్నారు ఆ దేవతలో కూడా పరమాత్మయే ఉన్నాడు పరమాత్మే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే భావన వారికి లేనేలేదు పరమాత్మ దాకా ఎందుకు నేనెవరు అనే ప్రశ్నకే ఆస్కారం లేని పరిస్థితిలో ఉన్న మానవులకు యజంత ఇహ ఇహదేవతా కేవలం కాంక్షంతః కర్మణాం సిద్ధిం ఆ కర్మ ఫలం మీద ఉండేటువంటి తృష్ణ వారిని వేరే విషయాలను ఆలోచింపజేయటం లేదు ఆలోచించనివ్వటం లేదు అటువంటి ఆలోచన లేని స్థితిలో ఉన్న మానవులు నన్ను ఆలోచించటం లేదు నా గురించి వాళ్ళు పట్టించుకోవటం లేదు పరమాత్మను ఎలా చేరాలి అనే విషయాన్ని వారు పరిగణలోకి తీసుకోవటం లేదు దానికి నా తప్పు లేదు ఈ కోరిక పెరగటానికి మాత్రం ఒక కారణం ఉంది ఈ కోరిక పరమాత్మను చేరాలి అనే కోరికకు అడ్డం పడటానికి లౌకికమైనటువంటి సుఖాలు నాకు కావాలి అనే కోరిక పరమాత్మను చేరటానికి అడ్డం పడటానికి ఒక కారణమైతే ఉంది ఏంటి అంటే క్షిప్రంహి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ ఈ మానుష లోకంలో ఎవరు ఏమి చేసుకున్నా వెంటనే ఫలితం వస్తోంది వెంటనే ఫలితం రావటం వలన ఫలితం వచ్చేసింది పై కోరిక కోరుకున్నారు ఆ కోరికకి తగ్గట్టుగా ఏదో కర్మ చేసుకున్నారు ఫలితం వచ్చేసింది పై కోరిక తీర్చుకుంటున్నారు ఇలా పై పైకి వెళుతున్నారే తప్ప ఒక్కసారి కూడా లోపలకు చూసుకోవటం లేదు ఇది ఈ లోకంలో జరుగుతున్నటువంటి కష్టము క్షిప్రంహిమానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ వెంటనే కర్మఫలితం గనక వెంటనే రాకపోతే వారిని ప్రత్యేకించి ఉద్దేశించి పరమాత్మ ఈ మాట చెప్తున్నాడు వెంటనే కర్మఫలితం రావటం అనేది చాలా పెద్ద కష్టం వెంటనే గనక కర్మఫలితం వచ్చేస్తే ఆ కోరిక పెరుగుతుందే గాని తరిగే అవకాశం ఉండదు క్షిప్రంహిమానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ అని సరేనయ్యా లోకంలో ఈ రకమైనటువంటి వేగంగా ఫలితం రావటానికి కారణం ఏమిటో చెప్పు ఇంతేకాకుండా మాకు ఈ పరమాత్మ యొక్క స్వరూపం ఏంటో ఒక్కసారి చెప్పు నువ్వు రెండు రకాలుగాను చెప్తున్నావు నేనే ఈ ప్రపంచాన్నంతా సృష్టించాను అని అంటున్నావు ఒకవైపు నుంచి ఇంకొక వైపు నుంచి నేను ఏ రకమైన క్రియలతోనూ సంబంధం లేని వాడిని ఏ రకమైన శరీరాలు లేవు ఏ రకమైన జన్మలు లేవు అని కూడా అంటున్నావు మరి రెండిటికీ మాకు సరిగ్గా పొంతన కుదరటం లేదు ఈ రెండిటికీ మాకు సమాధానం కావాలి అని పరమాత్మ మనల్ని అడిగితే దానికి పర పరమాత్మను మనం అడిగితే దానికి సమాధానంగా పరమాత్మ ఇలా అంటున్నాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ గుణ విభాగత్యర్తారమే మా విధ్యకర్తారమవ్యయం అని ఈ లోకంలోనే వెంట వెంటనే కర్మ ఫలితాలు రావటానికి కారణం ఈ లోకంలో నేను చేసినటువంటి వ్యవస్థ ఏమిటి నేను చేసినటువంటి వ్యవస్థ అంటే ఈ లోకాన్ని నేను త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా కదా సృష్టి చేశాను త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాలు ఉన్నాయి కదా ఆ మూడు గుణాలకు మూడు మూడు ప్రయోజనాలు ఉంటాయి అని కూడా ఇంతకుముందు ఒకసారి అనుకున్నాం కదా ఆ మూడు ప్రయోజనాలు కలిగినటువంటి మూడు గుణాలను అనుసరించి నాలుగు వర్ణాల వారిని ఈ లోకంలో నేను సృష్టి చేశాను లేదా నాలుగు వర్ణాల వారు ఈ లోకంలో నా చేత సృష్టింపబడ్డారు చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఇలా సృష్టింపబడ్డారు అనటం ఎందుకని ఒక్క క్షణంలో చూసుకుందాం మయా సృష్టం గుణ కర్మ విభాగశ కానీ ఇంత సృష్టి సృష్టి చేసినటువంటి సృష్టికర్తనైన నన్ను ఈ ప్రపంచ సృష్టికర్తగా నువ్వు అర్థం చేసుకోవద్దు తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం ఏ రకమైనటువంటి కర్మలకు కర్తను కాను అని తెలుసుకో అదేవిధంగా ఏ రకమైనటువంటి వినాశాలు లేని వ్యాపకమైన స్వరూపాన్ని నేను అని తెలుసుకో అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు మొదటి భాగంలో మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాడు రెండవ భాగంలో రెండవ ప్రశ్నకు సమాధానం చెప్పాడు మొదటి భాగంలో మనం వేసుకున్న ప్రశ్న ఈ లోకంలో ఎందుకు వేగంగా కర్మఫలం సిద్ధిస్తోంది ఈ లోకంలోనే క్షిప్రం భవతి అని ఎందుకు అంటున్నావు అని మన ప్రశ్న దానికి సమాధానంగా పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే నేను చేసినటువంటి వ్యవస్థ అలా ఉంది ఏ రకంగా చేశాను అంటే ఈ లోకాన్ని సృష్టి చేసేప్పుడు ఆ సృష్టికి ముడి సరుకుగా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని వాడాను త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో సత్వము రజస్సు తమస్సు అని మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు గుణాలే ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటాయి మూడు గుణాలకు మూడు రకాల కార్యాలు ఉంటాయి మూడు రకాల ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను మనం ప్రపంచంలో అక్కడక్కడ చూస్తూనే ఉండొచ్చు ఏ విషయాలను చూసుకోవచ్చు అని కూడా మనం ఒకసారి అనుకున్నాము ప్రీతి అప్రీతి విషాదం లేదా సుఖం దుఃఖం వ్యామోహం లేదా జ్ఞానం క్రియ అలాగే నిద్ర ఇలాంటి ఫలితాలను మనం సంక్షిప్తంగా ఇంతకుముందు ఒకసారి చూసుకున్నాం ఆయా గుణాల యొక్క ఫలితాలను అనుసరించి నేను నాలుగు వర్ణాల వారిని సృష్టి చేశాను అందులో శుద్ధ సత్వప్రధానమైనటువంటి కొన్ని జన్మలను నేను అందించాను ఈ లోకానికి ఆ శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి జన్మలో ఆ సత్వానుగుణంగా శమము ఇంద్రియ నిగ్రహము దమము ఇలాంటి కర్మలను వాళ్లకు ప్రధానంగా ఉద్దేశించాను సత్వం కొంచెం తక్కువగా ఉండి రజోగుణం ఎక్కువగా ఉండేటువంటి జన్మలను కొన్ని సృష్టి చేశాను ఆ సత్వం తక్కువగా ఉండటం వలన రజస్సు ఎక్కువగా ఉండటం వలన వారిలో క్రియాశక్తి బలంగా ఉండి జ్ఞానపూర్వకమైనటువంటి క్రియలతో ఈ ప్రపంచాన్ని కాపాడటానికి నాకు సహాయం చేయటం వారి కర్తవ్యంగా నిర్ణయించాను అందువలన వారికి కార్యాలుగా యుద్ధము శౌర్యము ఇత్యాదులను నిర్ణయించాను కార్యాలుగా నిర్ణయించాను అదేవిధంగా తమస్సు తక్కువగా ఉండి కొంచెం రజస్సు ఎక్కువగా ఉండేటువంటి జన్మలను కొన్ని సృష్టి చేశాను ఆ వారికి దానికి తగ్గట్లుగానే ఆ రజోగుణయుక్తమైన తమోగుణానికి ఫలితంగానే కృషి వాణిజ్యం ఇత్యాదులను కర్తవ్యాలుగా నిర్ణయించాను తమఃప్రధానంగా కొంతమందిని సృష్టి చేసి వారికి శుశ్రూష సేవ లేదా సర్వీస్ లాంటిది కర్తవ్యంగా ఇచ్చాను గుణ కర్మ విభాగశ ఆయా గుణాలను ఆయా గుణాలకు అనుగుణమైనటువంటి ఆయా కర్మలను వారికి నిర్ణయించి పెట్టాను వారు వారు ఆయా గుణాలను అనుసరించి ఆయా కర్మలలో గనక నియతమైతే ఆయా కర్మలను వారు ఆశ్రయించుకుని శ్రద్ధగా చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి వెంటనే ఫలితం దక్కుతుంది ఎవరు వారికి విహితమైనటువంటి కర్మను చేస్తారో వారికి వెంటనే ఫలితం దక్కుతుంది వారికి విహితంగాని పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం దానికి నేను బాధ్యుడను కాను ఎందుకంటే నేను సృష్టి చేసుకున్నటువంటి వ్యవస్థలో నేను ఈ రకంగా ఆలోచించి ఎవరెవరికి వారి వారి సంస్కారానుగుణంగా వారి వారి పుణ్యపాపాలను అనుసరించి వారికి జన్మలను నిర్ణయించి పెట్టాను మయా సృష్టం గుణకర్మ విభాగశ ఇది మొదటి ప్రశ్నకు సమాధానం ఎందుకు ఈ లోకంలోనే ఇలా అవుతోంది అంటే నేను చేసిన వ్యవస్థను ఎవరైతే సవ్యంగా ఆశ్రయిస్తున్నారో నేను చేసినటువంటి వ్యవస్థను ఎవరైతే రక్షిస్తున్నారో వారికి వెంటనే ఫలితం ఇవ్వటం నా యొక్క కర్తవ్యం కాబట్టి నా యొక్క కర్తవ్యానుసారం నేను వెంటనే ఫలితాన్ని ఇస్తున్నాను అందువలన ఈ లోకంలో నేను చేసిన వ్యవస్థకు అనుగుణంగా వారికి వెంటనే ఫలితం దక్కుతుంది వ్యవస్థను దాటే వారికి నేను ఫలితాన్ని గ్యారంటీ ఇవ్వలేను అని పరమాత్మ ఈ మొదటి భాగంలో చెప్తున్నాడు రెండవ భాగంలో అయ్యా నువ్వు ఒకవైపు సృష్టికర్తని నేనే అంటావు మరొక వైపు ఏమో నాకేమి సంబంధం లేదంటావు రెండిటికీ పొంతన మాకు కుదరటం లేదు అనంటే దానికి సమాధానం చెప్తున్నాడు కర్తారమపి మాం ఇటువంటి విచిత్రమైన ప్రపంచాన్ని సృష్టి నేను చేసినప్పటికి నేను చేశాను అని మీకు అనిపించినప్పటికిన్ని మీ పుణ్య పాపాలకు ఫలితంగా మాత్రమే చేశాను నాకేదో కావాలి అని నేను చేయలేదు కాబట్టి మీ పుణ్యపాపాలకు ఫలితాలను మీరు అనుభవించాలి అని చేశాను కాబట్టి లేదా మీ యొక్క అభ్యున్నతి కోసం చేశాను కాబట్టి మీరు పైపై జన్మలలో పైపై అభ్యున్నతులను పొందటానికి వీలుగా ఈ వ్యవస్థను నేను ఏర్పాటు చేశాను కాబట్టి తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం నేను ఈ కర్ ఈ కర్మలకు కర్తను కాను అంటే ఏ రకమైన కర్తను కాను ఈ రకమైన కర్తృత్వం వలన వచ్చేటువంటి సుఖ దుఃఖాలు నన్ను అంటవు ఈ రకమైనటువంటి కర్మలు మరొకరు చేసి ఉంటే వారికి ఏదో కొంత ఎంతో కొంత అంటేది నాకు అంటదు ఎందుకు అంటదంటే నేను నా కోసం చేసుకోవటం లేదు నాకేదో ఫలితం రావాలి అని నేను చేసుకోవటం లేదు నానవాప్తం వర్త వర్తఏవచ కర్మణి ఏ కర్మ ఫలాకాంక్ష లేకుండా కేవలం జీవుల యొక్క అభివృద్ధి కోసం జీవుల యొక్క కర్మఫల సిద్ధి కోసం నేను చేస్తున్నాను కాబట్టి నన్ను ఈ కర్మలు అంటవు నాకు కర్తృత్వము లేదు నేను కర్తను కాను కర్తారమపి మాం విద్ధి అకర్తారం నువ్వు నేను అకర్తను అనే తెలుసుకో ఇదే నా యొక్క తత్వము ఎవరైతే ఒక కర్మకు ఫలితం కావాలి అనే కోరికతో ఒక కర్మను ప్రారంభిస్తారో వారు ఆ కర్మకు కర్తలు నేను ఈ కర్మకు ఫలితం రావాలి నాకు అని నేను ప్రారంభించటం లేదు నేను చేస్తున్నటువంటి ఈ కర్మకు ఫలితం మానవులకు రావాలి అని ప్రారంభించుకుంటున్నాను అందువలన నేను కర్తను కాను విద్ధి అకర్తారం ఇంతేకాదు అవ్యయం ఏ రకమైన వినాశము లేనివాడిని నేను ఏ రకమైనటువంటి గుణవ్యయము లేనివాడిని ఏ రకమైనటువంటి శక్తి వ్యయము లేనివాడిని నేను ఆ అవ్యయమైన స్వరూపమైనటువంటి పరమాత్మగా నన్ను తెలుసుకోవాలి అంతే తప్ప ఈ సృష్టిని నేను చేస్తున్నాను కాబట్టి ఈ సృష్టితో పరమాత్మకు ఏదో సంబంధం ఉంది లేదా పరమాత్మకు దీనివల్ల ఏదో లాభం ఉంది లాభం ఉండే చేస్తున్నాడు ఆ పరమాత్మ మనుషుని ఎందుకు పుట్టించాలి మనుషులను పుట్టించి ఎందుకు పీడించాలి ఇలాంటి ప్రశ్నలు వేసుకోనక్కర్లేదు మనుషుల్ని పుట్టించడం కాదు పీడించటం కాదు మనుష్యులు వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలుగా పుడుతున్నారు వాళ్లే పీడించుకుంటున్నారు వారిని వారే పీడించుకుంటున్నారు ఎవరికి వారు పుణ్యపాపాలను చేసుకుని పీడించుకుంటున్నారు పైకి తీసుకువెళ్తున్నారు ఎవరు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని పరమాత్మ చూసుకుంటూ ఉన్నాడు పరమాత్మకు దీనితో ఏ విధమైన సంబంధమూ లేదు మనకు కాస్త కూస్తో ఉపకారం చేస్తున్నాడు పరమాత్మ మనం చేసుకుంటున్నదే అసలు కానీ మనం చేసుకుంటున్నది ఇటు అటు పోకుండా చెదిరిపోకుండా పరమాత్మ కాపాడుతూ వస్తున్నాడు అటువంటి పరమాత్మ స్వరూపాన్ని తస్య కర్తారమే మాం విధ్య కర్తారమవ్యయం అని తెలుసుకోమంటున్నాడు ఈ పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకోవటం అనేది చిన్న విషయం కాదు ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ మనకు ఉండేటువంటి ప్రాపంచిక విషయ తృష్ణ దీనికి అడ్డం పడుతుంది అని పరమాత్మ చెప్పిన మాట వాస్తవమే ఆ వాస్తవాన్ని మనం అందరం అంగీకరించవలసిందే అంగీకరించి కూడా మాకు ఈ ప్రాపంచిక విషయాల మీద తృష్ణలను కొద్ది కొద్దిగా తగ్గించమని ఆ పరమాత్మనే మనం అందరము వేడుకుందాం